హలో వర్స్ వెల్కమ్ టు నైన్ రోజెస్ మీడియా. ఈరోజు మనం విశాఖపట్నం రిషికొండ బీచ్ ఈ ప్రాంతానికి వచ్చామండి. మరి ఇక్కడ వెనకతలు చూస్తే హోలీ సంబరాలు ముమ్మరంగా జరుపుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు పండగ చేసుకుంటూ. ఈ ఏపీకి ఎవరు సీఎం అయితే బాగుంటుంది అన్నది వారి మనసులో మాట ఏంటో అడిగి తెలుసుకుందామా రండి. హలో సార్. హాయ్. హలో అండి. బాగున్నారా? బాగున్నా. పండుగ చాలా హ్యాపీగా జరుగుతుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరం వచ్చాము ఫ్రెండ్స్ అందరం కలిసి. లాస్ట్ ఇయర్ కలవలో పోయాము. ఈసారి లాస్ట్ ఇయర్ కలవలో పోయాం. బట్ ఈ ఇయర్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తాం. ఆల్మోస్ట్ ఒక 40 మెంబర్స్ వచ్చున్నాము అందరం. సో దట్ ఈస్ వేర్. ఓకే అండి, ఈ హ్యాపీ మూమెంట్లో మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఏపీకి సీఎం ఎవరైతే బాగుంటుంది? ఇది ఒక క్రిటికల్ క్వశ్చన్ అండి. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్గా చూస్తే మనం లాస్ట్ ఇయరే కదా విడిపోయింది, తెలంగాణ నుంచి సపరేట్ అయింది. మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ మిడ్లో హాఫ్ ప్రాజెక్ట్స్లో ఉన్నాయి. అన్నీ ఏది కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఏది కాలేదు. అండ్ ఆల్సో చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి, కియా మోటార్స్ తర్వాత అన్నీ వచ్చాయి కదా అనంతపూర్కి. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా మనకి ఉన్నాయి, మిడిల్లో ఉన్నాయి. ఏదైనా సరే ఇప్పుడు లీడర్షిప్ మారాలా వద్దా అనేది పెద్ద డైలమ. లీడర్షిప్ మారాలా లేదా అనేది భయం. అంటే టెక్నికల్గా చెప్పాలి అంటే ఇప్పుడు నాకు తెలుసు అనుకోండి, అగైన్ ఐ కెన్ వర్క్ ఇట్ అవుట్. మళ్ళీ ఏమవుతుంది అనేది తెలీదు. కొత్త పాత రూలర్కి, ఎగ్జిస్టింగ్ రూలర్కి తెలుసు, పాత రూలర్కి తెలుసా తెలీదా అనేది తెలీదు. ఇట్స్ మిక్స్ ఫీలింగ్ అండి. Let us see how he ends up. No, only Jagan Mohan Reddy. I cannot comment on this. Okay. Ever CM aithe baaguntadi? Jagan. Enduku Jagan? Chandrababu Naidu vachi em cheyaledandi. Cheyaledu. Em cheyala? Vaizag ni baana develop chesaru ga. Ekkada Vaizag eppudu develop lo area? Development cheyaru Vaizag eppudu kuda. Vaizag ni eppudu development cheyaru Vaizag avadu cheyakkaledu. Prathi goda kosam kuda ant gantako maat maarchadu Chandrababu Naidu. ఆ లైవ్లో కూడా విందే. ప్రజెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుంది. నో, ఓన్లీ జగన్, జనసేన. ఎందుకు జనసేన? ప్రజలందరూ కూడా మార్పు కావాలని కోరుకుంటున్నారు. అదే సినిమాలు ఎక్కువ చేస్తాడు నేను. సినిమాలు ఎక్కువ చేస్తాడు కదా, ఇంకో సినిమా నెక్స్ట్ అజ్ఞాతవాసి 2 చేస్తాడు. యాత్ర వచ్చింది కదా రీసెంట్లీగా. ఎందుకైంది చెప్పండి, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? నేను తప్ప ఎవరైనా పర్లేదమ్మా, నేనైతే అంత చేయలేను ప్రజలకి. ఓకే, మీరు కాదు అనుకుందాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ ఉన్నారు కదా, వీరి ముగ్గురులో ఎవరైతే బాగుంటుంది? అదే చెప్పాను కదా మ్యామ్, నేను నో కామెంట్స్ దీంట్లో. ఎవరి గురించి నేను మాట్లాడలేను, ఎవరైనా పర్లేదు. మేమందరమే జనసేనకే సపోర్ట్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలా? పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనుకుంటున్నాను. హలో, బాగున్నారా? ఎవరు సీఎం అయితే బాగుంటుందండి? పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్, జనసేన. జనసేన. ఎందుకు జనసేన, ఎందుకు పవన్ కళ్యాణ్ రావాలి? జనం కోసం బాగా కృషి చేస్తాడు కాబట్టి, ముందు నుంచి ఆయన వ్యక్తిగతం బాగుంటుంది కాబట్టి. ఆయన ద్వారా చాలామంది పైకి వచ్చారు ఇప్పటి వరకు. అది తెలుసుకోకుండా కొంతమంది ఆయన తొక్కి రావాలనుకుంటున్నారు. ఇప్పుడు మా జనసేన వస్తే మాకు వస్తారా సీఎం కింద ఈసారి పవన్ కళ్యాణ్? దర్జాగా వస్తాడు. జనం కోసం మేము అందరం ఆయన కోసం మేము పోరాడితే మా ఆయన కోసం మనం రావాలి. జనసేన మాత్రం పక్కాగా ఉంటాడు. థ్యాంక్ యూ. ఓకే, ఏపీకి సీఎం ఎవరైతే బాగుంటుంది? నన్ను చేసేయండి. నీ వయసు ఎంత? 21. వద్దు లెక్క, చాలా అనుభవం ఉండాలి సీఎంకి. ఓకే, సీఎం ఎవరైతే బాగుంటుంది? మీ ఫస్ట్ ఓట్ అనుకుంటాను. అవును. ఓకే, మీ ఫ్రెష్ ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నోటాకా? ఆబ్వియస్గా నోటా. ఫస్ట్ ఓటు వినియోగించుకోవాలి కదా. ఆఫ్ కోర్స్, అందుకే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ప్రభుత్వానికి తెలియాలి కదా. కాస్ దేంట్లో డెవలప్ ఉంది మీరు చెప్పగలరా పోనీ? సో అందుకే మాక్సిమం మా బ్యాచ్ అంతా నోటా.
అంటే అందరూ నోట అయితే ఎవరో ఒకరు సీఎం కింద రావాలి వచ్చిన తర్వాతనే కదా వ్యతిరేకత తెలిస్తే దాన్ని బట్టి ఏమైనా ప్రభుత్వంలో చేంజ్ ఉంటుందేమో అని మా ఆలోచన. ఓకే, మీరు అందరూ నోట కేసి చేంజ్ తీసుకురావాలనుకుంటున్నారు అంటే ఆలోచిస్తే బాగుంటుంది అని. మీ అందరికీ ఓటు ఉందా? నాది కూడా నోట. మీకు కూడా నోట? నీ అభిప్రాయం ఏంటి, చెప్పి ఎందుకు నోట వేస్తున్నావు? సేమ్ తనేం చెప్తుందో అంతే. మీరు చెప్పండి, తనేం చెప్తాను అంటే మా అందరి ఒపీనియన్ ఒకటే. ఎందుకు మీరు అందరు కట్టగలిసి ఇలాంటి ఒపీనియన్ తీసుకుంటే? వచ్చి మేమేం డెవలప్మెంట్ అయితే చూడలేదు. మరి మీరు వైజాగేనా? కాదు, నేటివ్స్ వచ్చాం. మీరందరూ హాస్టల్ అమ్మాయిస్? ఎస్. ఓకే, ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు యూత్? మరి యూత్ అంటే జాబ్స్ ఫీల్డ్లో కొంచెం డెవలప్మెంట్ ఉండాలి. అండ్ అమరావతి మనకు వచ్చిన రాజధాని త్వరగా డెవలప్ అయితే ఇప్పుడు రిలీవ్ అయిన స్టూడెంట్స్కి అయినా కొంచెం జాబ్ ఆపర్చునిటీ పెరిగిద్ది, ఫస్ట్ థింగ్. అండ్ ఏంటంటే రావాల్సిన ఫండ్స్ చాలా ఆగిపోయాయి, దానివల్ల మాకు స్కాలర్షిప్ కూడా ఆగిపోయింది. మేము స్టూడెంట్స్, ప్రెసెంట్ మాస్టర్స్ స్టూడెంట్స్ అయిపోతుంది. స్కాలర్స్ ఆగిపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. సో ఇంకా కొన్ని మార్పులు వస్తే బాగుండిద్ది అని అనుకుంటున్నాము. క్లీన్ చేస్తాం మొత్తం. ఏపీ సీఎం ఎవరైతే బాగుంటుందమ్మా? మాకైతే తెలుగుదేశం అయితేనే. ఎందుకని? ప్రతి ఒక్కటి మంచి చేస్తుంది కదండి, పేదలకనగా దేనికనగా వికలాంగులకి అన్నిటికీ మంచి చేస్తుంది తెలుగు. అంటే వికలాంగులకి పేదలకి అంటే పెన్షన్, అదేనా పెన్షన్? ఏ గవర్నమెంట్ వచ్చినా ఇస్తుంది కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ డెవలప్మెంట్ మటుగా తెలుగుదేశం ఎక్కువ బాగా చేస్తుంది. తెలుగుదేశం ఏపీ సీఎం ఎవరైతే బాగుంటుందండి? ఏపీ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటే, ఇప్పటివరకు మనం కాంగ్రెస్కి తెలుగుదేశానికి ఛాన్స్ ఇచ్చున్నాం, మనం కొత్తగా ఎవరైనా రావాలి అంటాం. టీడీపీ కాకుండా పవన్ అయినా లేదంటే జగన్ అయినా కొత్తగా ఏదైనా వస్తుందేమనుకుంది. మరి వచ్చే అవకాశం ఉందా ఈసారి వీళ్ళిద్దరు ఎవరైనా? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో ఎవరికి ఫేవర్గా ఉందనేది ఎవరు చెప్పే పొజిషన్లో లేదు. హంగు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఫైనల్గా మీకైతే జగన్ కావాలనిపిస్తుందా, పవన్ కావాలనిపిస్తుందా? పవన్ అయితే కొద్దిగా కమిట్మెంట్ ఉన్నవాళ్ళ కనపడుతున్నాడు. సొసైటీకి అంటే ఒక ఫీల్తో వస్తున్నాడు ఆయన. ఇప్పుడంటే ఎలిగేషన్స్ ఏం లేవు కనుక, అంటే మనకేమైనా కొత్తగా అంటే ఒక నచ్చింది ఏంటంటే, మనకి స్టేట్లో చూస్తే అంటే సామాన్య మానవుడిని పాలిటిక్స్లో రావాలి అని చెప్తాం, కానీ ఆ సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీలో కానీ లేదంటే టీడీపీలో కానీ అంటే ఒక సామాన్య కార్యకర్తకి సీట్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. నేను ఈ మధ్య చూశాను మన పేపర్లో భీమిలి నియోజకవర్గం నుంచి పంచకర్ల సందీప్కి ఇచ్చున్నారు. అంటే అట్లాంటి వాళ్ళతో ఏంటంటే యాక్సెస్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. ఎవరికైనా ప్రజలకు ఏదైనా ప్రాబ్లం ఉంది, వెళ్ళి చెప్పుకోవాలనుకున్నా ఇట్లాంటివి ఏమైనా చూస్తే అంటే సామాన్య మానవుడిలాగా అంటే మనకంతా ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నదంతా డబ్బులు ఉన్నవాళ్ళు లేకపోతే ఈ టైప్ వాళ్ళు ఉన్నారు తప్పితే ఒక కామన్ మ్యాన్ అనేవాడు ఎమ్మెల్యేగా ఉండటం చాలా రేర్ కేసెస్గా ఉంది. దాంట్లో ఈసారి చూస్తే జనసేన చాలామందికి సీట్లు ఇచ్చింది కనుక కామన్ మ్యాన్కి. ఈసారి పవన్కి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏపీ సీఎం ఎవరైతే బాగుంటుంది? రాజకీయ పరిస్థితులను బట్టి అయితే ఎవరైతే అభివృద్ధి చేస్తారనేది ప్రజలకు తెలుసు, వాళ్ళు రావడమే బెటర్. నేనైతే చెప్పలేను, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ తెలుసు అతను వస్తే ఇంకా అది చూస్తారు ప్రజలకు తెలుసు. వాళ్ళు వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ బాగుందా బాగలేదా? ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయితే కొన్ని ఆస్పెక్ట్స్లో అయితే చాలా బాగుంది, ఎందుకంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి చాలా రకాల అవార్డ్స్ వచ్చాయి ఈ 5 ఇయర్స్లో చూసుకున్నట్లయితే. ఎక్స్పెషల్లీ ఈజీ ఆఫ్ బిజినెస్ ఇండెక్స్లో మనం ఫస్ట్ స్థానంలో ఉన్నాం. అంటే మరి ఆయన వస్తే బాగుంటుంది ఈసారి? మా పరంగా అయితే అతను వస్తే బెటరు. ఓకే, మీ సీఎం నెక్స్ట్ వచ్చే సీఎం చంద్రబాబు నాయుడు కావాలంటారు? ఎస్. అంతేనా, చెప్పలేను అన్నారు? అంటే ప్రజలకు తెలుసు కాబట్టి. డెవలప్మెంట్ అంటే సింబాలిక్ ఆఫ్ ఇంకా పొలిటీషియన్స్లో అతనే కాబట్టి అతను వస్తే బెటరు. మధ్యలో ఆగిపోయినటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడాను యథాతథంగా కంటిన్యూ అయ్యి మనం కూడా ఇంకా అభివృద్ధి బాటలో నడిచే అవకాశం అయితే ఉంది, ఆయన రావాలి. థ్యాంక్ యూ అండి. హాయ్, దిస్ ఇస్ శ్యామ్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్.